ఈ కథ రాణి దాసి వైశాలి నగరంలో హీరాదత్తుడికి లేకలేక నలభై ఏళ్ల వయసులో ఒక బంగారు బొమ్మలాంటి కూతురు పుట్టింది ఆ బిడ్డను చూసుకొని హీరాదత్తుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు అయితే అతని ఆనందం త్వరలోనే తీరని దుఃఖంగా మారింది ఆ చంటి పిల్లను ఒకనాడు చల్లగాలికి తొట్టెతో సహా ఆరు బయట పడుకోబెట్టారు ఇంతలో ఎక్కడి నుంచో ఒక బ్రహ్మాండమైన గద్ద వచ్చి పొత్తిగుడ్డలను ముక్కుతోనూ కాళ్లతోనూ పట్టుకొని ఆ బిడ్డతో సహా ఎటో వెళ్లిపోయింది హీరాదత్తుడు ఆ పక్షిని వేటాడటానికి వేటగాళ్లను పంపాడు తన బిడ్డను తనకు తెచ్చి ఇచ్చిన వారికి అంతులేని ధనం ఇస్తానని దేశదేశాల చాటింపు వేయించాడు కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు ఇంతకు హీరాదత్తుడి బిడ్డను ఎత్తుకుపోయింది నిజంగా గద్ద కాదు అది శాపం పొంది కొంతకాలం పాటు యక్షలోకం నుంచి బహిష్కరించబడిన యక్షిణి ఆమె రూపంలో ఆకాశంలో తిరుగుతూ హీరాదత్తుడి కుమార్తెను చూసి ఆ పిల్లను పెంచుకోవాలని ముచ్చటపడింది పక్షి ఎత్తుకుపోయిన కారణంగా హీరాదత్తుడి కుమార్తెకు కుమారి అన్న పేరు వచ్చింది శకుంత కుమారి యక్షిని పెంపకంలో ఎంతో ప్రపంచ జ్ఞానము అనేక యుక్తులు నేర్చుకొని పెరిగి పదహారేళ్ల వయసుదైంది అప్పుడు ఒకనాడు యక్షిణి శకుంత కుమారితో అమ్మ నా శాపం గడువు తీరిపోయింది నేనిక మా లోకానికి తిరిగి వెళ్తాను నీకు అందము తెలివితేటలు ఉన్నాయి ఏ రాజకుమారుడినైనా నువ్వు పెళ్లాడి వచ్చు ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ తండ్రి ఉండే వైశాలీనగరం వస్తుంది నువ్వు మీ తల్లిదండ్రులను చేరుకొని నీకు తగిన భర్తని పెళ్లాడి నేను నేర్పిన యుక్తులన్నీ వినియోగించుకొని సుఖంగా జీవించు అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయింది కుమారి తన జీవితం అంత అరణ్యం మధ్యనే గడిపినప్పటికీ ఆమెకు అన్ని రకాల నాగరిక జీవితం గురించి పూర్తిగా తెలుసు అందుచేత ఆమె నాగరిక జీవితంలోకి పెట్టడానికి సిద్ధపడి వైశాలి నగరం ఉండే దిక్కుగా బయలుదేరింది ఆమె అరణ్యంలో కొంత దూరం వెళ్లేసరికి ఒక చోట ఒక విచిత్రమైన రాజభవనం కనిపించింది ఆమె ఆ భవనంలోకి ప్రవేశించింది అందులో ఏనుగులు గుర్రాలు ద్వారపాలకులు సేవకులు దాసీలు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంకా లోపలికి పోయి ఆమె ఒక శైన మందిరంలోకి ప్రవేశించింది అక్కడ ఒక అందగాడైన రాజకుమారుడు హంసతూలిక తల్పం మీద పడుకొని ఉన్నాడు ఆ గదిలో గోడకు ఒక చిత్తరువు వేలాడుతూ ఉంది అందులో ఈ రాజకుమారుడే గుర్రం మీద ఎక్కి ఉన్నాడు అయితే అతని మెడలో ఒక హారం చిత్రించి ఉన్నది ఆ హారం ఇప్పుడు రాజకుమారుడి మెడలో లేదు అది అతని పాదాల దగ్గర ఒక పెట్టులో పెట్టి ఉన్నది ఆ హారం అతని మెడలో లేకపోవటానికి అతని గాఢ నిద్రకు ఏమైనా సంబంధం ఉన్నదేమో చూడాలని శకుంత కుమారి ఆ హారాన్ని పెట్టి నుంచి తీసి అతని రొమ్ముకు ఆనించింది వెంటనే రాజకుమారుడు నిద్రలో మసిలి లేవబోయేవాడిలాగా కనబడ్డాడు శకుంతకుమారి ఆ హారాన్ని తీసి తిరిగి పెట్టిలో పెట్టింది తాను ప్రయాణం చేసి మట్టి కొట్టుకొని ఉన్నది తన ఒంటి మీద బట్టలు మాసి చిరిగిపోయి ఉన్నాయి తాను చక్కగా స్నానం చేసి రాజభవనంలో నుంచి మంచి బట్టలు తీసి కట్టుకొని రాజకుమారుడు కళ్ళు తెరిచేసరికి అందంగా శకంత కుమారి ఆమె ఆ గది నుంచి అందమైన బట్టలు ఏరి తీసుకొని సమీపంలోనే ఉన్న కొలనుకు వెళ్ళి అందులో స్నానం చేయ ప్రారంభించింది ఆ సమయంలో అటుగా ఒక కుబ్జ ఏడుస్తూ వెళ్లటం ఆమెకు కనిపించింది ఆ మనిషి గూనిది అనాకారిది అయినప్పటికీ ఆమె దుఃఖం చూసి జాలిపడి శకుంత కుమారి ఆమెను పిలిచి ఎందుకేడుస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది నా మొగుడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు నేను ఈ మహారణ్యంలో ఏ పులివాత అయినా పడతాను అన్నది కుబ్జ దుఃఖంతో విచారించకు నీ పోషణ నేను చూస్తాను నువ్వు వెళ్ళి ఆ కనిపించే భవనమందు ఉండు నేను స్నానం పూర్తి చేసుకుని వస్తాను అని అన్నది శకుంత కుమారి కుబ్జ రాజభవనానికి వెళ్ళి లోపల ప్రవేశించి రాజకుమారుడి గది చేరుకుంది శకుంత కుమారికి కలిగినట్టే కుబ్జకు కూడా హారం విషయం అనుమానం కలిగింది ఆమె పెట్టెలో నుంచి హారాన్ని తీసి రాజకుమారుడి మెడకు తగిలించింది త్వరలోనే రాజకుమారుడు మేలుకొన్నాడు అతనితో పాటు రాజభవనం కూడా మేలుకుంది తన నిద్ర వదిలించినందుకు కుబ్జను రాజకుమారుడు పెల్లాడ నిశ్చయించాడు నేనొక రాజకుమార్తెను నా దాసి ఇప్పుడే వస్తుంది అన్నది కుబ్జ రాజకుమారుడితో ఆమె అనుకున్నట్టుగానే శకుంతకుమారి అక్కడికి చేరుతూ రాజభవనమంతా మేలుకొని ఉండటం చూసి మోసం జరిగిందని గ్రహించింది దానికి తగిలినట్టుగానే శకుంతకుమారి రాగానే కుబ్జా రాజకుమారుడితో అదిగో నా దాసి అని చెప్పింది శకుంతకుమారి కుబ్జను నానా తిట్లు తిట్టి జరిగిందంతా రాజకుమారుడికి చెప్పింది మీ ఇద్దరిలో ఎవరు దాసి అయినది ఎవరు రాణి అయినది ఎవరిని ఎవరు మోసం చేసుకుంది నాకు తెలియటం లేదు నేను ఇంతకు మునిపే నిద్ర లేచాను నేను లేచేసరికి ఈ కుబ్జ ఎదురుగా కనిపించింది ఈమెకే నేను రుణపడి ఉన్నానని అనుకుంటున్నాను అన్నాడు రాజకుమారుడు ఎవరు రాణి అయింది ఎవరు దాసి అయింది ఇప్పుడే తేలుస్తాను రాణి అని దాసి అని చీట్ల మీద రాసి ఈ పెట్టెలో పోసి చూడకుండా రాణి చీటీలన్నీ నేను తీస్తాను అప్పుడు మీకే నిజం తెలుస్తుంది అన్నది శకుంత కుమారి రాజకుమారుడు ఆ పరీక్షకు ఒప్పుకున్నాడు శకుంత కుమారి కొన్ని చీట్లు తయారు చేసి వాటి మీద రాణి దాసి అని రాసి చీట్లనన్నింటినీ ఒక పెట్టెలో వేసి కళ్ళు మూసుకొని రాణి అని రాసిన చీట్లన్నీ ఒక్కటి కూడా బీరుపోకుండా తీసేసింది పెట్టెలో మిగిలిన చీట్లు అన్నింటి మీద దాసీ అని ఉన్నది ఇది చూసి కుబ్జ వణికిపోతూ తాను చేసిన మోసం ఒప్పేసుకున్నది శకుంతకుమారి కుబ్జను క్షమించి తన దాసీగా ఉండనిచ్చింది రాజకుమారుడికి శకుంతకుమారికి వైభవంగా పెళ్లి జరిగింది ఆ పెళ్లికి వైశాలి నగరం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చారు ఏనాడో తమకు కాకుండా పోయిన తమ కుమార్తె తమకు తిరిగి దొరికినందుకు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదు తన కథ అంతా కుమారి తన తల్లిదండ్రులకు చెప్పింది అప్పుడు తల్లి కుబ్జకు మంచి పరాభవమే చేశావు కానీ చీట్లు లాగడంలో నీవు ఏదో యుక్తి చేసి ఉండాలి ఆ యుక్తి ఏమిటే అని శకుంతకుమారిని అడిగింది శకుంతకుమారి నవ్వి ఏమీ లేదమ్మా సూటిగా కత్తిరించిన అట్టముక్కలు తీసుకొని ఒక్కొక్కటి మూడుగా మడిచి మధ్య భాగంలో రాణి అని రెండు చివర భాగాలను దాసి అని రాసి ఒక్కొక్క అట్టను మూడేసి ముక్కలుగా చించాను రాణి అని రాసి ఉన్న చీటికి రెండు పక్కల అంచులు గరుకుగా ఉంటాయి దాసి అని రాసి ఉన్న చీటికి ఒక అంచు నున్నగాను ఒక పక్క ఉండే అంచు గరుకుగాను ఉంటుంది అందుచేత రాణి ముక్కలు తడివి తెలుసుకోవటం తేలిక కుబ్జా నన్ను మోసగించినందుకు నేను దాన్ని అలా మోసం చేశాను అన్నది శకుంత కుమారి ఈ విధంగా రాణి దాసి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయాలి మరి